ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య అందరికీ కూడా న్యాచురల్ ఆర్గానిక్ సేంద్రియం చెట్టు మీద పండిన పండ్లు ఇట్లాంటి వాటి పట్ల ఆసక్తి పెరిగింది ఎందుకు ఇట్లాంటి వాటి పట్ల పెరిగిందంటే మనుషులకి సమస్యలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి అనారోగ్యానికి ఎక్కువగా గురవటం వైద్యానికి ఖర్చులు ఎక్కువ అవ్వటం రకరకాల ఇబ్బందులు పడటం ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి కొంచెం మళ్ళీ బ్యాక్ టు నేచర్ అన్నట్టుగా కొంచెం మారటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఒక మంచి అడుగులు వేస్తున్నారు ఆరోగ్యానికి ఇది ముందడుగులే ఇవన్నీ కూడా ఈ విషయంలో చెట్టు మీద పండిన పండ్లను తినడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు పూర్వ రోజుల్లో ఇట్లాంటి వాటి పట్ల అంటే ఒక ఐదు పదేళ్ల క్రితం ఇంత ఆసక్తి ఉండేది కాదండి ఈ ఎయిట్ టెన్ ఇయర్స్ నుంచి కొంచెం బాగా మార్పు వచ్చింది సమాజంలో కూడా ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ అనో లేకపోతే చెట్టు మీద మాగిన పండ్లు కార్బైడ్ వేయని పండ్లు అనేవి అందుబాటులోకి రావటం వల్ల ఎక్కువ మంది కొంటున్నారు కదా అసలు వీటి వల్ల ప్రయోజనాలు ఏముంటాయని చూస్తే చెట్టు మీదే తయారైనప్పుడు అంటే పూర్తిగా పక్వానికి వచ్చి చెట్టు మీదే కాయ ద్వారగా వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి చిలకలు ఎప్పుడు కొడతాయండి చెట్టు మీద చేరి పచ్చికాయని కొట్టవు అది పక్వానికి వచ్చి లోపల రంగు మారి పదార్థం కొంచెం తినటానికి అనుకూలంగా మెత్తగా తీపిగా తయారైనప్పుడే ముక్కు పెట్టి కొడుతుంది చిలక కొట్టింది అంటే ఎక్కడ ఇక దాని మీద అనుమానం అక్కర్లా అది పక్వానికి వచ్చింది అని అర్థం ఇక ఇప్పుడు చూడండి దానికి పైనుంచి చూసి కనిపెట్టగలిగే జ్ఞానం ఉంటుంది ఆ వాసన దాని ముక్కు కనిపెట్టగలుగుతుందండి పక్వానికి వచ్చినప్పుడు వాసన మారుతుందండి మన ముక్కు కనిపెట్టలేదు మన ముక్కు ముగ్గితే కానీ పూర్తిగా కనిపెట్టదు చిలకకు ఉండే జ్ఞానం అనమాట పండు అనేది ఏదైనా సరే కాయ నుంచి పక్వానికి వచ్చినప్పుడు తయారవుతున్నది మరి కాయలో ఉన్న పోషకాల కంటే పండుగా మారే కొద్దీ పోషకాలు ఎక్కువ అవుతాయండి అందుకని పచ్చి మామిడికాయ దోరగా ఉన్నప్పుడు తీయండి ఏదైనా పుల్లగా ఉంటుంది ఎక్కువ తినలేము అదే రెండు మూడు రోజుల్లో చూడండి ఆ పులుపు తగ్గుతూ వస్తుంది తీపిగా మారతాయి ఆకుపచ్చ వర్ణం వల్ల పండుకి అయ్యేసరికి చూడండి పసుపు వర్ణంగా మారతాయి విటమిన్లు పెరుగుతాయి లవణాలు పెరుగుతాయి కాల్షియం పెరుగుతుంది ఐరన్ పెరుగుతుంది అందులో ఉండే పదార్థాలు తేలిగ్గా జీర్ణమయ్యే స్థితికి మార్చబడతాయి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్కి కన్వర్ట్ అయిపోతాయి హార్డ్గా ఉండే ఫామ్ వల్ల స్మూత్ ఫామ్గా అయిపోతుంది మెత్తగా వచ్చేస్తుంది తీపి ఆటోమేటిక్గా పెరుగుతుంది శక్తి కూడా క్యాలరీస్ అంటారు అవి కూడా పెరుగుతాయండి చూడండి ఇవన్నీ పక్వానికి వచ్చినప్పుడు జరుగుతాయి చెట్టు మీద పండినప్పుడు ఈ పోషకాలన్నీ బాగా తయారవుతాయి అందుకనే ఎన్ని లవణాలు విటమిన్లు పోషకాలు అందులో రసం ఇవన్నీ పూర్తిగా తయారవటం వల్ల చెట్టు మీద పండిన పండు రుచి స్పెషల్గా ఉంటుందన్నమాట వాసన స్పెషల్గా ఉంటుంది ఈ వాసన రుచి అలాగే చెట్టు మీద పండిన పండు నిల ఉండటంలో కూడా నాలుగైదు రోజులు వారం రోజులు ఎక్కువ ఉంటుంది కారణం అందులో ఉండే రక్షణ వ్యవస్థ ఇవన్నీ సమృద్ధిగా ఉంటేనే అది నిలవ ఉంటుంది అందుకని ఈ మార్పులన్నీ సహజంగా వస్తాయి కాబట్టి ఆ పండు అంత రుచిగా ఉంటుంది ఉంటుంది దీన్ని తింటే రుచితో పాటు చక్కటి ఆరోగ్యం చేకూరుతున్న అన్ని పోషకాలు రావలసినట్టు వచ్చేస్తాయి చెట్టు మీద పండినప్పుడు మాత్రమే ఉంటాయి ఇప్పుడు చెట్టు మీద పండకుండా మనం ముందే కోసేసి కార్బైడ్రేట్స్ పండించిన వాటిలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే మూడొంతులు పోషకాలు ఉంటాయి ఒక వంతు పోషకాలు తగ్గిపోతాయి సుమారుగా నా అంచనా అది ఇట్లా ఎవరు కొలిసి చెప్పలేరు కానీ అంత డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఆ టేస్ట్లో అంత డిఫరెన్స్ ఉంటుంది పండు నిల ఉండటంలో అంత ఉంటుంది కారణం ఏమిటంటే ఇప్పుడు తొమ్మిది నెలలు గర్భంలో ఉండి వచ్చిన శిశువుకినూ ఏడో నెల ఎనిమిదో నెల బయటకు వచ్చిన శిశువుకి తేడా లేదండి చెట్టు మీద తయారైన పండుని నేనేమంటానో తెలుసండి నవమాసాలు నిండి గర్భం నుంచి న్యాచురల్గా బయటకు వచ్చిన శిశువుకి ఏదో రిస్క్ ఉందని ఏడో నెల ఎనిమిదో నెల సిజేరియన్ చేసి తీసేసిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందండి కార్బైడ్ వేయాల్సిన పళ్ళన్ని బేబీలు అంతే నెలలు నిండకుండా పెట్టిన బిడ్డ తయారవ్వకుండా కోసిన కాయలన్నీ నేలలు నిండకుండా బయటకు వచ్చిన బిడ్డ అనమాట అందుకని ఇంకా వాడికి పూర్తిగా తల తయారవ్వదు అన్ని భాగాలు తయారవ వెయిట్ సరిగా రాదు బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వదు గ్రోత్ బాగా ఉండదు బక్కగా రోగనిరోశక్తి తక్కువతో ఎట్లా ఉంటాడో ఆ పండల్లో అలాంటిది లాభం తక్కువ ఉంటుందన్నమాట వాళ్ళు భవిష్యత్తులో పికప్ అవుతారు కానీ కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి పుట్టాక అదే తయారైన శిశువుకు చూడండి నవమాసాలు నిండిన శిశువుకి అన్నీ పూర్తిగా ఎట్లా వస్తాయో చెట్టు మీద తయారైన పండు అంటే నవమాసాలు నిండిన బిడ్డ అందుకని ఇందులో పోషకాలు బలము ఆరోగ్యము రక్షణ వ్యవస్థకు సంబంధించినవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట పూర్తిగా తయారైతే అంచేత మీలో ఎవరికైనా సరే ఇలాంటి పూర్తిగా చెట్టు మీద తయారైన పండ్లే కాయలే లభిస్తున్నాయి మార్కెట్లు అంటే ప్రాముఖ్యత ఇవ్వండి చాలా మంచిది అది ఇప్పుడు రోడ్ల పక్క కూడా తోటలు ఏవైతే ఉంటున్నాయో ఆ తోటల నుంచి కట్ చేసుకొచ్చి బయట అప్పటికప్పుడు రెడీగా పెట్టుకొని ఈ మధ్య అమ్ముతుంటే ఎక్కువ మంది ఆగి కొనుక్కుంటున్నారు కారు రై బస్సులు ఇవన్నీ కూడా ఆపుకొని అట్లా తీసుకుంటున్నారు అది మంచిదే ఇప్పుడు ప్రజలు ఇట్లాంటివి ఇష్టపడుతున్నారు కాబట్టి అందుబాటులో ఉన్నవారు కొనుక్కోండి తప్పనప్పుడు అట్లాంటివి వాడుకోండి కానీ నష్టం కంటే కూడా లాభం ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ లాభం కంటే మూడొంతులు లాభం వస్తుంది కార్బైడ్రేషన్ వాటిని తీసుకుంటే ఇక్కడ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది అనమాట ఇంత డిఫరెన్స్ ఉంటుంది అందుకని రుచిలో పోషకాల్లో క్వాలిటీలో బాగా మార్పులు ఉంటాయి తద్వారా ఆరోగ్యంలో కూడా మార్పు బాగా ఉంటుంది అనమాట ఎందుకంటే పండ్లు అంత ఖర్చు పెట్టి మనం కొరుక్కున్నప్పుడు రుచిగా ఉంటేనే కదా సంతృప్తి మనకి ఆ రుచి అనేది పూర్తిగా ఆస్వాదించడానికి చెట్టు మీద పండిన పండుకే ఉంటుంది అది అది ఒక మధురానుభూతిని కలిగిస్తూ ఉంటుంది అందుకని పండ్లను తినేటప్పుడు భలే మధురంగా ఉన్నాయని పోలుస్తారు మధురత అనే పదం వాడతారు అక్కడ అలాంటి గుణము చెట్టు మీద పండిన వాటికి ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో మార్కెట్లోకి బయట ఎక్కడట్ట లభించినా మీరు రెండు రూపాయలు ఎక్కువైనా సరే ఆలోచించకుండా అలాంటి వాటిని పొందగలిగితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం